రే, ఆ ఎఫ్ఎఫ్ హుసేన్ గాని కరెక్ట్ గా ప్రిపేర్ చేశారుగా. బావా, నేను అన్నాను కదా నీకు ఎందుకు భయం. అదేరా నా భయం. అమృత, మీరు ఈ శారీలో చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వచ్చాను సార్? నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత, ఆయన కలిసి వెళ్ళిపోతాం. ఓకే, ప్లీజ్. హాయ్ మాయా. ఏమండి, మా వేణు మావయ్య. హాయ్ అంకుల్. మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే. అంకుల్, అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి. అదేంటిది, ఇది మారిపోయాడు కదా. మారిపోయాడు. మా సుతాతయ్య కాఫీ చాలా. నేను కూడా బాగానే పెడతాలే. మీరు కూర్చోండి. ఎరా, ఏంటి అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా? ఏం చెప్పేది, నేను మారిపోయిన చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను. పోనీ, నేను ఎలా చెప్పనా? స్వామి, నువ్వు ఇంకేం మాట్లాడదు, నా స్కెచ్ లో నేను ఉన్నాను. నువ్వు ముందు కాఫీ పెట్టు చాలు. అంతే అంటావా? అంతే. ఇందాక ఫ్లోలో ఏదో అనేశాను, కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోమ్మా. ఈ కాఫీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మాయా, మీరు రెడీ అవ్వండి, వెళ్దాం. మీరెళ్ళండి, మీరెళ్ళండి. సరే, వెళ్దాం రండి. ఏ ఉండరా, ఏదో బాగుందనగా తాగనే. కంగారు పెట్టుకో, తాగమ్మా. ఇదిగో అమ్మాయి అమృత. ఏంటి అక్క? మినిమం రెండు చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా. ఏ చక్రాలు లేకుండా షిప్పులు పడవలు బాగానే తిరుగుతున్నాయి మాయా. సరే, ఇది శ్లోక నెంబర్ 72 కదా. సో షార్ప్ యు ఆర్. వెళ్దామండి. మావయ్య ఇందాక ఏదో చెప్పడానికి ట్రై చేశారు సార్. అదే లేదండి, లైట్ తీసుకోండి. ఓకే. ఓ షిట్ 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 షిట్. ఆర్ట్ ఎగ్జిబిషన్ చెప్పాడు కానీ టైటానిక్ థీమ్ అని చెప్పలేదండి నాకు. పదండి పదండి, వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. సార్ సార్ సార్, ఎలాగో ఇక్కడ దాకా వచ్చేసాం కదా సార్, చూసి వెళ్ళిపోదాం. కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం. ఇవన్నీ గోల్డ్ షాప్ ఏదంటది నొక్కద్రా, వాళ్ళు వచ్చి టైం అయింది. చేస్తున్నాను కదా, ఆగరా. ఇది టైటానిక్ థీమ్ అని ముందే చెప్పేసావచ్చు కదా. అమృత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఆల్ సెట్ కదా. ఆల్ సెట్ బావా, నువ్వు వేసిన ప్లాన్ తో అమృత బ్రెయిన్ ఆఫ్ అయిపోద్ది, హార్ట్ ఆన్ అవుద్ది. తిక్కుమాలిన ఎక్స్ప్రెషన్ లాపి మ్యూజిక్ ఆన్ చేయి. దిస్ ఈస్ వేర్ జాక్ అండ్ రోజ్ హావ్ సీన్ ఈచ్ అదర్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ద షిప్. See, Jack and Rose both are looks crazy because it's art by me. Shabash Raif F. Hussain, come, 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 come. I will show you one more best. This is where Jack and Rose love each other. See the depth? Not see depth. See the depth of my art. Oh man, don't you look at the ship. Please look at the Jack okay. and Rose relationship. That's the main thing. Come, come, come. Oh, this is where Jack and Rose make love. Hey, bald head, it's not bold story. It's a great love story. Hey, young lady, why are you so curious? Do you like this love story? This is not a love story. Then what all this? This is a nature's revenge story. Revenge? Yama! Yala? Cheppela? Listen. According to slokam number 62 slokama sir ivaila cheppandi illaki ippudu nenu enduku lendi meer manchi flow lo unnaru kada meere kaanichandi okay sir first painting lo iddaru edru padagane aakasham maatladukoddu ani oka merputo signal ichindi alaichinda ha second painting lo
లవ్ ప్రపోజ్ చేస్తుంటే వద్దు అని సముద్రం ఒక పెద్ద అల రూపంలో సిగ్నల్ ఇచ్చింది. లవ్ మేకింగ్ లో ఉంటే డోంట్ డూ ఇట్ అని ఐస్బర్గ్ అదే మంచుకొండ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని బట్టి మా సార్ చెప్పింది ఏంటంటే ఒక ఆడ మగ రిలేషన్షిప్ లోకి వెళ్ళే ప్రతిసారి నేచర్ ఏదో విధంగా వద్దు అని వార్నింగ్ ఇస్తుంది. అది వినకుండా కంటిన్యూ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? పద చూపిస్తా. ఇలాగే షిప్ మునిగిపోద్ది. అందుకే ఇది ఒక నేచర్స్ రివెంజ్ స్టోరీ. యూస్లెస్ పెయింటింగ్స్. మనం గీసిన దాంట్లో ఇంత బేభత్సం జరిగిందా? బ్రేకింగ్ న్యూస్. తన ఫిలాసఫీతో నమ్మించి మోసం చేసిన బాబాని చితక్కొట్టిన భక్తులు. ఇది నాకు సంబంధం లేదు బాబాయ్. హలో అమృత, చెప్పండి. హలో సార్, అమ్మని రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేశాం, మీరు వస్తారా సార్? ఏ హాస్పిటల్? ఏమైందండి? అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆపరేషన్ చేస్తున్నారు. కాదులేండి, కంగారు పడకండి. డాక్టర్ పెద్దగా టెన్షన్ పడాల్సిందే లేదు. ఓ 4 రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది, మీరు మార్నింగ్ వెళ్ళి చూడొచ్చు. అలాగే డాక్టర్. ఎన్నిసార్లు చెప్పాను డాక్టర్ దగ్గరికి వెళ్దామని, విన్నావా? ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడ్డావు. నువ్వు లేకపోతే మేమంతా. అబ్బోయ్ నాన్న, రాత్రి నుంచి మీ మెలో డ్రామా చూడలేకపోతున్నాను. ఏం కాలేదు కదా, డాక్టర్స్ ఉన్నారు చూసుకుంటారు, మీరు కంగారు పడకండి. అమ్మకి ఇలా అయ్యేసరికి చాలా టెన్షన్ పడ్డాను సార్. ఈ టైంలో ఏదైనా అయి ఉంటే నా ఆస్ట్రేలియా ప్రోగ్రామ్ మొత్తం పోస్ట్పోన్ అయ్యేది. ఆస్ట్రేలియా ఏంటండి? ఓ, మీకు చెప్పలేదు కదా, 5 డేస్లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను సార్. మా పేరెంట్స్ కూడా చెప్పలేదు. ఇంత సడన్గా ఎందుకండి ఇప్పుడు సార్? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు పెళ్లి అనే ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. మీకేం సార్, ఎవరినైనా కన్విన్స్ చేసేస్తారు, నాకంత సీన్ లేదు, అందుకే దూరంగా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఏమైందండి అడుగున్నాడు వాడు? అమృత ఆస్ట్రేలియా వెళ్ళిపోతుందంటరా? మరేం పరిస్థితి? ఏమరా ఆ బుక్ ఏదిరా, చింపబడి దొప్పుతాను ఆ శ్లోకాలు. మైండ్ పాస్పోర్ట్ ఫ్లైట్ టికెట్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం సార్. సార్ మీరు కూడా నాతో రండి సార్. మీరు వెళ్ళండి, నాకు వర్క్ కాల్ ఉంది. ఓకే, ఐల్ జస్ట్ కమ్. నువ్వెప్పుడు నాకింత దగ్గరగా వస్తావు, ఇక్కడే ఉండిపో నడిచేలోపు అంత దూరం వెళ్ళిపోతావు. ఇక్కడే ఉండొచ్చు కదా ప్లీజ్. నువ్వు చేస్తుంది ఎలా ఉందో తెలుసా? వరం ఇచ్చిన వెంటనే శాపం పెట్టినట్టుంది అమృత. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇన్ని ఇయర్స్ నా పక్క సీట్ని ఖాళీగా పెట్టుకుని ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అమృత. ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు దగ్గర కూడా దూరంగా అనిపిస్తుంది, జంటగా ప్రయాణిస్తున్నప్పుడు దూరం కూడా దగ్గరగా అనిపిస్తుంది. ఈ 30 సంవత్సరాల్లో నేను ఎప్పుడు పొందని ఆనందాన్ని ఈ కొద్ది రోజుల్లోనే నాకు పరిచయం చేశావు. ఈ ఆనందాన్ని ఇలాగే లైఫ్ లాంగ్ ఉంచచ్చు కదా అమృత.
నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అమృత. అప్పటి సరిగ్గా మీరు చెప్పిన ఫిలాసఫీని వేదంలా నమ్మి ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తుంటే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? అది కాదు అమృత, ఇన్ని సంవత్సరాలుగా నమ్మిస్తూ కొన్ని రోజుల నుండి నటిస్తూ మోసం చేస్తూనే వచ్చారు కదా. యువర్ చీటో లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు నాకు కనబడకండి ప్లీజ్. సార్ వెళ్దామా, వచ్చేసింది. నా వీసా వచ్చేసింది, 2 డేస్ లో మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోతాను. అంతా హ్యాపీగానే అయిపోతుంది కదా సార్. థ్యాంక్ యూ సార్, బాయ్. విరాట్, విరాట్ లేరా? ఏమైందన్నా? ఎక్కడికి నానా? చెప్తా, చెప్తారా? ఒంటరితనం అనేది ప్రతి రాత్రి నా మీద యుద్ధం చేస్తూనే ఉంది. దాని మీద ధైర్యంతో గెలుస్తూ వచ్చాను, కానీ రాత్రి ఒంటరితనం ముందు నా ధైర్యం ఓడిపోయింది. నేను బాగానే ఉన్నానని మీరు అనుకోవచ్చు, కానీ అస్సలు బాగాలేను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఇలా బతకలేక చనిపోతున్నాను. క్షమించండి, సోలో బతకంటే సోల్ లేని బ్రతుకు. సోలో బతికే సో బెటర్. ఒక్కసారి మన కన్నీళ్లు తుడుచుకోవడానికి రెండు చేతులు సరిపోవు. మీరు నాకు ఆరాధ్య దైవం సార్. మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకునే బాధ్యత నాది. అందరికీ దూరంగా ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను. ఒంటరితనం భరించలేక మా అమ్మాయి చనిపోవడం చూశాక భయం వేస్తుందమ్మా. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. నా బాధ ఏంటంటే ఈ పెళ్ళొద్దు ఈ ప్రేమ వద్దని అంతమందిని నమ్మించగలిగినోడిని, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ప్రేమిస్తే బాగుంటుందని ఒక్కదాన్ని ఒక్కదాన్ని నమ్మించలేకపోతాను చూడు. ఛే, పిచ్చి పిల్ల మా అమృత. నేను చెప్పిందంతా నమ్మి తన వాళ్ళందరినీ దూరం పెట్టి ఎక్కడికో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుందంట.
ఏం చెప్తే తనకు అర్థం అవుతుంది నాకు అర్థం కావట్లేదమ్మా. నీ ఆలోచనలు మారాయన్న విషయం అమ్మాయికి చెప్తే అర్థం అవుతుంది. వెయ్యి అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు, కానీ అందులో ఒక అబద్ధం కారణమైన పెళ్లి నిలబడదని ఎవరు అనుకోర్రా. అప్పుడు నీ ఫిలాసఫీ కరెక్ట్ అని నువ్వు అంత గట్టిగా నమ్మావు కాబట్టి అంత బలంగా మాట్లాడావు. ఇప్పుడు అదే రాంగని అంతకన్నా బలంగా నమ్ముతున్నప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావురా? వెళ్ళి చెప్పి. నువ్వు చెప్పింది కరెక్ట్ నానా. హలో అమృత, నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒకసారి కైలాస్ గిరికి వస్తారా? షూర్ సార్, వస్తాను. ఓకే అండి, బాయ్. హలో, ఎక్కడున్నారండి? హలో తమ్ముడు. ఎవరు భయ్యా నువ్వు? రావణ్డు ఫ్రమ్ లంకా. అమృత ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా? నువ్వే చెప్పినావు కదే తమ్ముడు, రాముడు లేని టైమ్స్ సీతను ఒట్టికెళ్ళడమే కరెక్ట్ అని. కొట్టుకొచ్చినా తమ్ముడు, తమ్ముడు సీత జాడ కోసం ఆంజనేయ అవసరం లే, నేను పోర్ట్ ఏరియాలోనే ఉన్నా, నువ్వు వచ్చి సీతను ఒట్టుకెళ్ళు, అప్పుడు ఒప్పుకుంటాను రాముడు అని. చుట్టుబట్టులు తక్కువైపోయి కొట్టేసిపోనావు, ఈ చుట్టు మొత్తం బ్యాచ్ తో దిగిపోనావు. ఇదిగో కుంభకర్ణుడు, ఇదిగో ఇంద్రజిత్తో, ఇప్పుడు కొట్టి ఒట్టుకుపో, ఒట్టుకుపో. అన్ని తలకాయలు పగిలిపోయినాయి, మరి నీ సంగతి ఏంటి? నువ్వే చెప్పు తమ్ముడు. అది లంకైనా డొంకైనా పోర్ట్ అయినా కోర్ట్ అయినా చివరికి రాముడే గెలుస్తాడు. తమ్ముడు నువ్వు రాముడు, ఇది ఫిక్స్. నేను ఎలా తమ్ముడు? తమ్ముడు మళ్ళీ గొప్ప క్లారిటీ ఇచ్చాడా? మరి సీత పరిస్థితి ఏంటి? వాడెవడో రావండి అంటాడు, కాదంటాడు. మిమ్మల్ని అందరూ రాముడు అంటారు, అది మీకు అర్థం కాదు. ఏమంటున్నారండి? నేనే మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనే కదా మిమ్మల్ని కలుద్దాం అన్నాను. నేనే మీతో మాట్లాడాలని వచ్చాను. మీరు కాల్ చేయకముందు ఏం జరిగిందో మీకు తెలియాలి సార్, అన్నీ రెడీ చేసి పెట్టా. ఓకే, సరే బాయ్. ఆస్ట్రేలియాకి వెళ్తున్నావు అంటగా బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశాడు. డబ్బు కోసం లోన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకెంత అవసరమో చెప్తే నేనే ఏర్పాటు చేస్తాను. నానే, నేను ఎందుకు? ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టను అమృత, నీకు నచ్చినట్టే చేసుకో, కానీ నాకు మీ అమ్మకి నువ్వు మాత్రమే ఉన్నావన్న విషయం మర్చిపోగా అమృత. పాపం ఆ అబ్బాయి ఏమైపోతాడు? తనకి నాకు మధ్య ఏం లేదు నాన్న, ఈ రిలేషన్స్ ఎమోషన్స్ ని చాలా స్ట్రాంగ్ గా వ్యతిరేకిస్తారు మా సార్. మీ ఇద్దరి మధ్యన ఏమీ లేకపోతే నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉండగా అతనికే నువ్వెందుకు ఫోన్ చేశావు? ఎటువంటి ఇమోషన్స్ లేనివాడైతే ఎందుకు రాత్రంతా మన ఇంట్లో మనిషిలాగా మనతోనే ఉన్నాడు? నేను మీ అమ్మ విషయంలో ఎందుకు కంగారు పడ్డానో తెలుసా? అది లేకపోతే నా బ్రతికేంటో నా ఒక్కడికే తెలుసు కాబట్టి.
ఇప్పుడు ఇదంతా నీకు మెలో డ్రామాలో ఉండొచ్చు. రేపన్న రోజున ఆ అబ్బాయి నీ పక్కన లేనప్పుడు ఆ విరితేంటో నీకే తెలుస్తుంది. అప్పుడు సీతమ్మూరి పక్కన రాములో ఉంటుంటే సీతమ్మూరికి అన్ని కట్టాలు చుండేవి కావేమో. సోలో బతకంటే సోల్ లేని బ్రతుకు. మన ఇద్దరి మధ్యన ఒక గ్రేట్ లవ్ ఉంది సార్. అది కాదు అమృత, అకార్డింగ్ టు శ్లోక నంబర్ 55 చెప్తున్నాను కదా ఇవన్నీ తప్పని. తప్పే. ఒక్కసారి మీ బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ తో ఆలోచించండి సార్, ప్లీజ్. అది కాదు అమృత, అకార్డింగ్ టు మై ఫిలాసఫీ సోలో బ్రతికే సో. మీరు చేతులు వదలనంటే మీకు మాట చెప్తాను. నా ఫిలాసఫీ ట్రాష్ అని నాకు ముందే తెలుసు. మన లవ్లోనే కాదు మన అప్రోచ్ లో కూడా జెన్యునిటీ ఉంటే ఆటోమేటిక్ గా ప్రకృతి కూడా ఫేవర్ చేస్తుందని ఇప్పుడే అర్థమవుతుంది. మన పరిస్థితి ఓకే, మరి మన మెంబర్స్ పరిస్థితి ఏంటి?